హాయ్ ఫ్రెండ్స్, లంచ్ బాక్స్లోకి ఏదైనా డిఫరెంట్గా రెసిపీ ట్రై చేయాలంటే ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి, అందరికీ బాగా నచ్చుతుంది. రెసిపీకి మనం ముందు ఒక కడాయి తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ని ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా ఫ్రై అయిన తర్వాత అందులో కొద్దిగా జీలకర్ర, ఆవాలు, అలాగే కొన్ని శనగపప్పు, మినప్పప్పు యాడ్ చేసుకొని వాటిని బాగా ఫ్రై చేయాలి. ఆ ఫ్రై చేసిన వాటిలోనే ఎండుమిర్చి, అలాగే కొద్దిగా చిన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని వాటిని బాగా ఫ్రై చేయాలి. అది ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత 1/2 కప్ టమాటాస్ని వేసుకొని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. అది ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపు, ఉప్పు, కారం వేసుకొని టమాటాస్ కుక్ అవ్వడానికి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని టమాటాస్ని 50% 60% కుక్ అయ్యేంత వరకు మనం ఫ్రై చేయాలి. టమాటాలు కొద్దిగా సాఫ్ట్ అయిన తర్వాత మనం కొద్దిగా గరం మసాలాను కూడా యాడ్ చేసుకోవాలి. పిల్లలు మసాలా ఎక్కువగా తినారు కాబట్టి గరం మసాలా ఒకటి సరిపోతుంది. మనం కొంచెం స్పైసీగా కావాలి అంటే కొంచెం ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది కుక్ అయిన తర్వాత మనం ఆల్రెడీ కుక్ చేసుకున్న రైస్ని తీసుకొని అందులో వేసుకొని బాగా ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన తర్వాత నేను ఇక్కడ షుగర్ అయితే యాడ్ చేశాను. మీకైతే షుగర్ వద్దనుకుంటే ఆప్షనల్ అండి, చేసుకోకపోయినా పర్లేదు. వేస్తే కొంచెం టేస్ట్ అయితే డిఫరెంట్గా వస్తుంది. ఒకసారి మీరు ఎప్పుడైనా ట్రై చేయకుంటే ఒకసారి ట్రై చేసి చూడండి. ఈజీగా చేసుకునే రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. లంచ్కి కానీ మిగిలిపోయిన అన్నంతో ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా ట్రై చేయొచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్.